ఓకే ఓకే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ విజయ్ గారు అంటే నరేష్ గారిని మేము ఒక కైండ్ ఆఫ్ మూవీస్ చూడడానికి అలవాటు పడినటువంటి ప్రేక్షకులకి ఆఫ్ కోర్స్ ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు వేరే సినిమాల్లో కానీ నాందితో నాంది పలికారు ఇప్పుడు మీరు ఈ సినిమా ట్రైలర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు యా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ చూస్తున్నారు యాక్చువల్లీ నా నాంది రిలీజ్ ఈవెంట్ లాగే ఉంది ఎందుకంటే అందరూ సేమ్ టెక్నీషియన్స్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి ఏటర్ ప్రసాద్ మాబూర్ రవి గారు ప్రవీణ్ బెల్లంకొండ అందరూ ఎక్స్క్యూజ్ మీ సేమ్ యాంకర్ యా యా మీరు లేకుండా ఎలాగండి మీరు లేకుండా ఫంక్షన్ ఉంటుందా చూస్తున్నా నా నాంది మూవీ అప్పుడు నేను కొంచెం ఎంత టెన్షన్ పడ్డాను ఇప్పుడు అలాగే టెన్షన్ పడుతున్నాను ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ రాజా గురించి ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ ట్రావెల్ తను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి అన్ని సినిమాల గురించి అడుగుతున్నాడు ఏ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏ సినిమా వద్దు ఏ సినిమాని అన్నీ అలా షేర్ చేసుకుని ఉండేవాళ్ళం నా నాంది సినిమా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన కారణంతోనే దగ్గరుండి నాకు ప్రొడక్షన్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి కరెక్ట్గా కరెక్ట్ రైట్ టైంకి రైట్ రిలీజ్ అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి నా విజయానికి ఒక విధంగా ఒక మెంబర్ విజయానికి అయిన నా విజయానికి ఉన్న ఫ్రెండ్స్లో నాకు ఒక ఫస్ట్ పర్సన్ అనుకోగలుగుతాను. థ్యాంక్ యూ రాజా. తను చాలా ప్యాషన్ అంటే సినిమా అంటే ఎంత ప్యాషన్ అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తాడు అదే ప్యాషన్తో ప్యారల్గా ఒకటేసారి 3 సినిమాలు స్టార్ట్ చేశాడు. ఆ రేంజ్ ప్యాషన్ అనుకోవాలి మామూలు చూస్తుంటే. ఆల్ ది బెస్ట్ రాజా, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా నాందిలాగే మంచి జెన్యున్ సినిమా అండి, జెన్యున్ స్క్రిప్ట్ చాలా జెన్యున్గా చేశారు. డెఫినెట్గా నాంది ఎలాగో ఒక జెన్యున్ హిట్ ఇచ్చారో ఈ సినిమాను కూడా ఒక జెన్యున్గా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా అబ్బూర్ రవి గారు సార్, ఎప్పుడు మీరు ఫస్ట్ అంటే డెబ్యూ డైరెక్టర్కి ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉంటారు, అలాగే రాజమోహన్ కూడా లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కానీ మీరు సపోర్ట్ చేసి తనకి మంచి డైలాగ్స్ రాయడంతో పాటు ఈ సినిమాలో ఆయన ఒక పాట కూడా రాశారు, చాలా అద్భుతంగా అర్థవంతంగా ఉంటుంది సాంగ్, అది చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో వస్తుంది, ఆయనే పాడారు కూడా సాంగ్ అసలుకి. డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరికీ చిన్న గూస్ బంప్స్ ఉంటాయి సార్, ఆటోరే మొత్తం చిన్న సైలెన్స్ అయిపోయి చూస్తారు, ఎందుకంటే ఆ రీల్ నేను చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ వస్తే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకొడ్లి ప్రసాద్ ఏటర్ ప్రసాద్ అందరు వీళ్ళందరి గురించి చెప్పాలంటే నేను అంటే నా గురించి నేను చెప్పుకుంటాను, ఎందుకంటే అందరూ నా టెక్నీషియన్స్ అంటే మేము అందరం అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళం అందరం. నెక్స్ట్ బెల్లకొండ ప్రవీణ్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువే, అతను చాలా గ్రేట్ యాక్టర్. ఇలాగే మీరు ముందు చాలా మంచి క్యారెక్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏఆర్ మోహన్ గారు, ఆయన నాకు ఒక 4 ఇయర్స్గా తెలుసు, చాణక్య సినిమాకి ఇద్దరం కలిసి వర్క్ చేసాం, చాలా మంచి కథ, చాలా జెన్యున్ స్క్రిప్ట్ ఎత్తుకున్నారు, మీరు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ఆఫ్ లీస్ట్ అనుకోవాలి ఏమనుకోవాలో తెలియదు కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. యా కయ్యూ, మీరందరూ శ్రీతేజ్ కానీ కయ్యూ కానీ అందరూ చాలా బాగా చేశారు. మన రమణ లోడెత్తాల రమణ, ఆయన్ని ఒక పర్స్పెక్టివ్లో చూశారు కదా, ఈ సినిమాలో చూసిన తర్వాత ఆయన పర్స్పెక్టివ్ ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం మారుద్ది, ఆయనకు కూడా డెఫినెట్గా చాలా మంచి క్యారెక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ ఆనంది గారి గురించి చెప్పాలనుకుంటే కనుక ఆయన ఆవిడ తమిళ్లో చాలా మంచి మంచి సినిమాలు చేశారు, కొంచెం అంటే స్క్రిప్ట్ బేస్డ్ మూవీస్, ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ చేశారు. తెలుగులో మళ్ళీ ఒక రీలాంచ్కి అంటే 2 ఫిల్మ్స్ తర్వాత 3rd ఫిల్మ్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నారు ఆవిడ. ఆల్ ది బెస్ట్ అండి ఆనంది గారు. నెక్స్ట్ మా హీరో గారి గురించి చెప్పాలంటే నేను నా గురించి నేను చెప్పుకున్నట్టే, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను, గెస్ట్గా రాగలుగుతున్నాడు దానికి కారణం ఆయనే. థ్యాంక్ యూ సార్, ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేను. ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన గురించి కానీ ఇంకా ఏం చెప్తున్నా, అలాగే నాంది అప్పుడు మొత్తం మాట్లాడేశాను, ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మీరు ఎలాగే మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని కొత్త రైటర్ని ఎలాగ సపోర్ట్ చేస్తూ మంచి సక్సెస్ లెవెల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు అండ్ థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఇంకా ఇంతకన్నా మీరు వేరే వాళ్ళందరి గురించి చెప్పారు.